కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడి చేశారు. వారిగా అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు డిఎస్పీ శివనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టణంలోని పాత కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డగా కొందరు విఆర్ఓలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినట్లు సమాచారం. తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆర్ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతామన్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మా విజ్ఞప్తి, అవినీతి మీ దృష్టికి, ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతి మీ దృష్టికి వస్తే దయచేసి 144000 ఫోన్ చేసి కలవవలసిందిగా కోరడం. 144000లో అందిన ఫిర్యాదుల మేరకు మరియు కర్నూలు ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కి అందిన ఫిర్యాదుల మేరకు ఎమ్మిగనూరు ఎంఆర్ఓ ఆఫీస్లో వివిధ రకాల పనులకు అవినీతి జరుగుతుందని రాబడిన సమాచారం మేరకు పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ దినం 12:00 నుంచి సర్ప్రైజ్ చెక్ నేను మరియు మా సిబ్బందితో పాటు చేయడం జరుగుతుంది. ఆ సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుంది. అందులో ప్రస్తుతానికి ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో 4 వ్యక్తులు అనధికారికంగా పనిచేయడం తెలుస్తుంది. వారు ఎందుకున్నారు మరియు రికార్డుల్లో ఏదైనా అవకతవకలు ఉన్నాయా అన్న దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ఎవరంటే ఈ 4 వ్యక్తులు అనధికారికంగా జరుగుతుంది. 2040 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఆ మొత్తం కూడా వారి వద్ద ఎందుకుంది అన్న దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏసీబీ డిఎస్పీ జే శివనారాయణ స్వామి, ఇన్స్పెక్టర్స్ జయేశ్వరరావు గారు, పి గౌతమ్ గారు, ఎస్ఐ ఇంతియాజ్ భాష గారు మరియు కర్నూలు ఏసీబీ ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.